రోజురోజుకు పెరుగుతున్న ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా హోటల్స్ నడిపే వారికి ఇది మరింత భారంగా మారింది. ఎన్నడూ లేని విధంగా వాణిజ్య గ్యాస్ ధర కొన్ని నెలల్లోనే 2000 రూపాయలకు పైగా పెరిగింది. దీని ప్రభావం హోటల్స్ పై పడుతోంది. వీటితో పాటు నిత్యావసర ధరలు కూడా పెరిగి ధరలకు కళ్లం లేకుండా పోయింది. చేసేదేమీ లేక భోజనాలు అల్పాహార ధరలు పెంచేశారు. ఈ ధరల పెంపు ప్రభావం ఎక్కువగా యువకులు, వలస కూలీలు, ఉద్యోగులపై పడుతోంది. పెరిగిన ధరలను అదుపు చేయాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. ముందు 200 పెట్టుకుంటే 2 సంచులు వచ్చేయి. ఇప్పుడు 500 పెట్టుకున్న ఒక కవర్ కూడా లేనట్లేదు. అలా ఉంది పరిస్థితి. కిలో వచ్చి 80 రూపాయలు, 90 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు కూడా వెళ్ళినాయి. అట్లయితే మామూలుగా ఇంకా ఎట్ట బతుకుతారు? ఇక కర్రీ పాయింట్లు వెళ్తే ఇప్పుడు అక్కడ పెరిగితే అక్కడ ఇల్లు పెంచాల్సిందే. ఇక ఇల్లు పెంచితే వాళ్ళు అందరూ తగ్గితే తగ్గించే వాళ్ళు లేరు. అందరూ పెంచేవాళ్ళే కానీ తగ్గించే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పంట పండిన తర్వాత మొత్తం ఈ దళారీలు ఇలా వెళ్ళిపోతున్నాయి. కానీ డైరెక్ట్గా వాళ్ళ కమిషన్లు వాళ్ళు మొత్తం వాళ్ళు లోడ్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని రేటు వచ్చిన తర్వాత అమ్ముకుంటున్నారు. కానీ ఉల్లిపాయల దగ్గర నుంచి పప్పు ఉప్పు అన్నీ అంతేగాని ప్రజల గురించి ఆలోచించేవాడు మాత్రం ఒక్కడు కూడా లేడు. పౌరికంగా బాగా పెరుగుతూనే ఉంది. అటువైపు రాష్ట్ర సంపద అనేది తగ్గుతుంది. దీన్ని బట్టి మన రాష్ట్ర పరిపాలన అనేది సరిగా లేదు. నిత్యావసర వరకులు సరుకులు కూడా పెరిగిపోతున్నాయి. బాగా నూనె వచ్చేసరికి 190 రూపాయలు, ఈ రోజున పెట్రోల్ 114 రూపాయలు. అంటే మన నిర్లక్ష్యమే మనం చేసుకున్న దాన్ని బట్టే మనం అలా మనమే బాగా ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంతో పోలిస్తే రేట్లు 40% అధికంగా పెరిగాయి. రేట్లు పెంచక తప్పడం లేదని హోటల్ యజమానులు వాపోతున్నారు. ముఖ్యంగా వంట గ్యాస్, నిత్యావసరాల రేట్లు తమ పాలిట శాపంలా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులతో కిటకిటలాడాల్సిన హోటల్స్ జనం లేక వెలవెలబోతున్నాయంటున్నారు. 5 రూపాయలు, 2 ఇదివరకు 40 రూపాయలు, 2 కూరలు చేస్తే ముగ్గురు తినేవాళ్ళు. ఇద్దరు ఒక కూర సాంబార్ తీసుకుని ఇద్దరు తినేవాళ్ళు. ఇప్పుడు అదే 50 రూపాయలు పెట్టాలంటే వాళ్ళకి భారం అయిపోతుంది కదా. అది 50 రూపాయలు పెట్టాలి. 50 రూపాయలు మాకే గిట్టుబాటు అవట్ల మెటీరియల్ ఏదో ఏంటంటే వర్కర్ జీతాలు, స్టాఫ్ జీతాలు వెళ్ళిపోతున్నాయి అంతే. ఏంటో ఇంక తీయలేక చేస్తున్నాం.